అప్పుడు అస్తవ్యస్తంగా కనపడుతుంది ఈ ప్రపంచం అంతా. ఇదంతా మిథ్యా జగత్ అనిపిస్తుంది, అంత భ్రాంతి అనిపిస్తుంది. నేను ఎట్లా ఉండటం ఏమిటి అన్నది కూడా నాకు చాలా ఇదిగా ఉంది. నాకు ఒకటే ఒకటి చేయాలనిపిస్తుంది, ఏదైనా అడవలేకపోయి తపస్సు చేసుకుని మునివర్తిని అవలంబించి ఆకలిదప్పుడు కూడా వదిలేసి ఎట్లా ఒకటో సమాధిలోకి వెళ్ళిపోయి ప్రాణక్షేపం చేయాలని అని అనిపిస్తుంది అని చెప్పేట అని అప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఏంటన్నాడంటే అయ్యా, ఈ ప్రపంచంలో ధనం అంత మోసకారణం అవ్వట్లేదు. ఇది కోర్టులను పెంచుతుంది, చేయరాని పనులు చేయిస్తుంది, ఇతరులను వధించటకైనను ప్రేరేపిస్తూ ఉంటుంది. యుద్ధము చూదము ఉంటేనే కానీ ధనం సంపాదించలేము. సర్వదోషమైన ధనం వల్ల సద్గుణాలన్నీ కూడా నశిస్తాయి. శూరులు, ధీరులు, వివేకవంతులు, సౌమ్యులు వీళ్ళంతమంది కూడా ధనం వచ్చిన వెంటనే వాడి పరిస్థితి మారిపోతుంది. అలాగే ఆయుర్దాయాన్ని కూడా మనం లెక్కేయడానికి వీల్లేదు. అది చిగురుటాకు మీద మంచు బిందువు లాంటిది, అది ఎప్పుడు రాలిపడిపోతుందో చెప్పలేం. ఆయువుని నమ్మడానికి వీల్లేదు, అది క్షణికం. అంటే నాకు ఆయువు మీద నమ్మకం పోయింది, ఇకపోతే అహంకారం. సర్వం కూడా అహంకారం నుంచి ఉత్పన్నం అవుతాయి. ఈ అహంకారం అంత శత్రు మరొకటి ప్రపంచంలో లేదు. అంటే దీని నుండే మనోవికారాలు, మనోవ్యధులు అన్నీ కూడా బయలుదేరుతాయి. ఇకపోతే మనస్సు ఉత్తుంగ తరంగాలతో ఉన్నటువంటి సముద్రాన్నైనా ఆపచ్చేమో కానీ ఈ వ్యత మనస్సును మాత్రం ఆపలేము. ఈ మనస్సు పరిగెడుతూనే ఉంటుంది, దాన్ని పట్టుకోవటం కష్టం. అది ఏ పనులు చేయమంటే ఆ పనులు చేస్తూనే ఉంటుంది. అంతే ఈ మనస్సును కూడా నమ్మడానికి వీలేదు. ఇక తృష్ణ, ఏం సంపాదించినా సరే ఇంకా సంపాదించాలనే ఉంటుంది, ఏ కోరిక తీసినా సరే ఇంకా కోరిక తీర్చుకోవాలనే ఉంటుంది. అంతే తృష్ణంత మోసకర మరొక తెలియదు. అంతే ఆ తృష్ణ కూడా అవుతుంది. ఇక దేహం అంటావు అశాశ్వతం. ఈ దేహం వల్ల క్షణభంగురం ఇది, ఇది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అంచేతంటే తీర్థయాత్రలు చెయ్యాలి అని. అయితే దేని మీద వైరాగ్యం, ఎందుకు ఈ వైరాగ్యం, దీనివల్ల సాధించేది ఏమిటి అన్నది ముందు ముందు చెప్పబోతారు. ఈ శ్రీరామచంద్రుడు చెప్పిన వెంటనే సభలో ఉన్నటువంటి వాళ్ళు అంతమంది ఆశ్చర్యచేస్తులేట. ఏమిటి 16 ఏళ్ళ పిల్లవాడేమిటి, ఇంత వైరాగ్యం మాటలేమిటి, ఇలా అయితే దశరథుడి రాజ్యాన్ని ఆయన లేకలేక పిల్లల కోసం ఉత్తరకాన్ని త్యాగం చేయడం ఏమిటి, మనకి ఇంకో రాజు వస్తాడు అనుకుంటే ఈ రాజుగారు చూస్తే సన్యాసవర్తం తీసుకుంటానన్నాం ఏమిటి అని చెప్పి కొంతమంది ఆశ్చర్యపోయాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిజమే, శ్రీరామచంద్రుడు చెప్పింది కరెక్టే, మనం ఇన్నాళ్ళు బట్టి ఇలా మన జీవితాన్ని అంతటం కూడా వ్యర్థం చేసుకుంటున్నాం, అంతేత మనం కూడా మునివృత్తులు అవలంబిస్తే బాగుంటుందేమో అనేటటువంటి వైరాగ్యపు అంకురాలు వాళ్ళకు కూడా మొలకెత్తేట. ఇంతటి వైరాగ్యం ఉందా, అంటే శ్రీరామచంద్రుడు అంటేనే ఇంతటి వైరాగ్య సంపన్నుడు అని తెలుస్తుంది. అదీగాక వశిష్ఠుడు యొక్క శిష్యుడు, అంటే వశిష్ఠుడు యొక్క శిష్యుడు ఇలాగే మాట్లాడతాడు అంటే జ్ఞాన పరిపూర్ణుడై ఉంటాడు అంటే చాలా చక్కగా చెప్పాడు. కానీ ఒకటి, ఈయన యొక్క వైరాగ్యాన్ని పోగొట్టి మామూలుగా మనిషి జీవనాన్ని ఎలా గడపాలి అంటే వైరాగ్యము ఉండాలి, జ్ఞానము సంపాదించాలి, సమాజానికి సేవ చేయాలి, ప్రజాసంతతిని పెంపొందించాలి, కుటుంబ బాధ్యతలు స్వీకరించాలి. వస్తుంది, భర్త జీవించినంత కాలం భర్త సేవ చేయటే భార్యకు శాశ్వత ధర్మం, స్త్రీకి భర్తయే దైవం, అతడే ప్రభు. స్త్రీ ఎన్ని వ్రతాలు చేసినను, ఎన్ని ఉపవాసాలు చేసినను, ఎంతటి ఉత్తమరాలైనను భర్తను అనుసరించడం గొప్ప పాపం సంభవిస్తుంది. ఆమె దివ్యులకు నమస్కరించకపోని, దేవీదేవతలను పూజించకపోని, కేవలం భర్త శుశ్రూషా ధర్మం వచ్చే ఆమెకు ఉత్తమ గతులు పొందగలుగుతుంది. స్త్రీ ఎల్లప్పుడూ తన భర్త ప్రియాన్ని హితాన్ని కూర్చాలి. ఇదే లోకమునందున్న శిష్టాచారం. ఈ ధర్మాన్నే వేదాలు, ధర్మశాస్త్రాలు ప్రతిపాదిస్తున్నాయి. నేను వేదాలని ధర్మశాస్త్రాలని నమ్ముతాను అని నొక్కి ఒక్కడించాడు. ఇది ఎప్పటికాలం అండి, కృతయుగం నాడు చెప్పాడు, నేను వేదాలని నమ్ముతున్నాను, ప్రమాణికాలు, వాటి చెప్పిన ధర్మాన్నే పాలిద్దాము, దాన్ని చేసినందువల్ల సమాజం విశ్వభిముఖ పొందుతుంది, ఆనందాన్ని పొందుతుంది, సుఖశాంతులు ఉంటాయి. ఏమైనా సరే శ్రీరామచంద్రమూర్తిని మాత్రం నేను తీసుకురావాలి అడవులకు వెళ్ళి, లేదా నేను కూడా ఆయనతో పాటు వనవాసానికి ఉండిపోవాలి. ముద్రే పసిగడతాడు ఆయన్ని. అయినా ధర్మతత్వవేత్త కాబట్టి, సాక్షాత్తు ధర్మస్వరూపమే కాబట్టి ఆయన భరతుణ్ణి కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఈ ప్రశ్నలు మనం అనుకుంటాం ఆయన భరతుణ్ణి అడుగుతున్నాడు మన్నే కాదు అని. ఆయన అడిగినటువంటి ప్రశ్నలు మనలో ప్రతి ఒక్కరిని అడిగిన ప్రశ్నలే. సేవలతో తల్లిదండ్రులను, శుశ్రూషాదంతో గురుజనులను, ధనదానాదంతో జ్ఞాతులను, వందన గౌరవాదులతో జ్ఞానశీల యో వృద్ధులను, గౌరవ పురస్కారాలతో విద్వాంసులకు పండితులను సంతృప్తి పరుస్తున్నావా అంటే
వీళ్ళంతమందిని మనం అంతమంది ఈ విధంగా చేస్తే మనం వృద్ధిలోకి వస్తామని చెప్పటం. జీరులు, నీతిశాస్త్ర కోవిదులు, ఉత్తమ కులసిన జాతులు, ప్రజల మనోభావములు తృటిలో గ్రహించగల సమర్థులు, ఇటువంటి వాళ్ళని మంత్రులుగా, సచివులుగా, సహాయకులుగా చేసుకుంటున్నావా అంటే మనం కూడా అటువంటి వాళ్ళని ఎంచుకోవాలి మన స్నేహితులుగా, స్నేహశీలుడుగా, సహాయకులుగా. వేలాది మంది మూర్ఖుల కన్నా కొద్దిమంది పండితుల్ని ఆదరిస్తున్నావా? ఎందుకు వెనకాతల 1000 మంది జుహేజేయని అరవటానికి 10 మంది పండితులుంటే దాన్ని తప్పించాలి. ఇప్పుడు రాజు లేని రాజ్యం అవుతుంది, రాజు లేని రాజ్యాన్ని కాపాడాలి అని అనేమంటే ఇటు రామునైనా ఒప్పించాలి, అటు భరతుడినైనా ఒప్పించాలి. అంటే రాముడిని ఒప్పించడం కోసం ఆయన ప్రయత్నం చేయడం కోసం చార్వాక సిద్ధాంతాన్ని చెప్పాడు. కానీ రాముడికి ఎంత కోపం వచ్చిందంటే, మహర్షి, ఆత్మ పరలోకము నరకము నుండి ఉద్ధరించబట్టా ముందుగా అసత్యాలు అంటారా? నా పుట్టుకు కేవలం బీజమాత్రకుడే నా తండ్రి అంటారా? గర్భం ధరించే జన్మనిచ్చిన తల్లిని గురించి ఆలోచించమంటారా? ప్రత్యక్ష సూక్ష్మం కాదనుకున్నవారు దుఃఖించి నశించడం తప్పదంటారా? శ్రాద్ధాలు చచ్చినవాడు, శ్రాద్ధములు చచ్చినవాడు అన్నం తినడం ఎక్కడైనా ఉందా అని ఆయన చెప్పాడు. ఆ చెప్తున్నప్పుడు ఉదాహరణ ఏం చెప్పాడంటే, శ్రాద్ధం కోసం మనం అన్నం పెడితే చచ్చిపోయిన వాడు తిన్నాడు అని అనుకునే మాట అయితే, బతికున్నవాడిని ఏదో అమెరికాలో ఉంటే వాడి కోసం ఇక్కడ బతికుండగానే శ్రాద్ధం పెడితే వాడికి ఆకలి తీరుతుందా అంటే ప్రత్యక్ష ప్రమాణం లేదు అది. మీరు అవైదిక మార్గ నిష్ణాతులై చార్వాక సిద్ధాంతాన్ని ఉపదేశించవలదు. మీ వంటి ధర్మచ్యుతి నా తండ్రి చేరదీసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. వేదవాహ్యుడు అగు నాస్తికుడు కూడా చోర్ణువలే దూరంగా ఉంచదగినవాడు. పండితులు ఎవరు నాస్తికునికి ఎదురుగా పోరాదు. మహర్షి ప్రత్యక్షమే ప్రమాణం అంటే సత్యదూరం. ప్రత్యక్షానికి అతిరిక్తమైనటువంటి వాడిని కూడా దర్శించే శక్తి మూలి వేదాలకు ఉంది, అవే ప్రమాణాలు. అందుచేత పూర్వం ఎందరెందరో శుభకర్మలను ఆచరించారు.